నమస్కారం అందరికీ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు బాల త్రిపుర సుందరి ఉపాసకులు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అయిన ఆర్బి సుధా గారు. సో మనం కామన్ గా చూస్తూ ఉంటాం అన్నమాట, ఎవరి జన్మ జాతకాలు చూసుకున్నా సరే కాలసర్ప దోషం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది దాని గురించి భయపడుతూ కూడా ఉంటారు. నెగటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ కూడా ఉంటాయి. కానీ నెగిటివ్స్ ఉంటే ఖచ్చితంగా మనం పరిహారం అయితే చేసుకోవాలి. అందరూ రాహుకేతు పూజ చేసుకోమని చెప్తారు, అసలు ఆ పూజ ఎందుకు చేసుకోమంటారు? అసలు కాలసర్ప దోషాలు అంటే ఏంటి, ఎలా ఏర్పడతాయి, ఎలాంటి స్థితిలో ఉంటే కనుక మనకి ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే మనకి ఎక్కువ నెగిటివిటీని ఇస్తాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. పదండి మేడం. ఇప్పుడు నవంబర్ వచ్చేసింది, ఫలితాలు మనం చెప్పేస్తున్నాం. లేటర్ ఏమైందంటే మనకి దీపావళి అంటే ఎగ్జాక్ట్ 4-5 days లో ఏమో నాగుల చవితి ఉంటుంది అని అంటున్నారు కదా. అవును, సో ఉంటారా అంటాం కాదు, నాగుల చవితి ఉంటుంది. ఎందుకంటే చవితి అంటే 4, అమావాస అంటే 3 లేదు, అందరికీ తెలుసు. సో అమావాసకి తర్వాత 4వ రోజు చవితి అవుతుంది. అంటే ప్రథమ అవుతుంది, ద్వితీయ, తృతీయ, చవితి. సారీ, మామూలుగా పంచాంగంలో అంతే. అమావాస తర్వాత ఏంటంటే మనకి కార్తీక మాసం వస్తుంది అనమాట. అయితే 4 days తర్వాత మీరు ఇప్పుడు ఒక బాండ్ ఇచ్చేసారు కాబట్టి, సో 4 days తర్వాత నాగుల చవితి వస్తుంది. నాగుల తనంగానే మనకు గుర్తొచ్చేది నాగ దోషాలు, అవి పిల్లలకి తగ్గుతాయి అని చాలా మంది చెప్తూ ఉంటారు. చాట్ లో ఏంటంటే మీకు దోషం ఉంది అమ్మా, ఈ దోషం మీరు చేసుకోలేదు కాబట్టి మీ పిల్లలకి వచ్చింది, పిల్లలు ఉండకుండా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ దేనికైనా సరే ప్రజెంట్ మనం మాట్లాడుకునే దేనికైనా సరే ఒక ఫెస్టివల్ అంటే డెఫినెట్ గా ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో దాని గురించి అసలు పూజ ఎలా చేసుకోవాలి, ఆ బ్యాక్ స్టోరీ ఏంటో ఒకసారి తప్పక. నాగుల చవితి అనేది ఏంటంటే మనకి కార్తీక మాసంలో వస్తుంది. మనకి తెలిసిన విషయం ఏంటంటే కార్తీక మాసంలో ఎప్పటికైనా మనం శివుడిని ఎక్కువ కొలుస్తాం, అందరికీ తెలిసిన ఒక విషయం అది. అలాగే మనం చూసాము అంటే నాగుల చవితి రోజు స్పెషల్గా ఎందుకు కొలుస్తారు అంటే ఆ రోజు శివుడు మనకి సముద్ర మదనమైంది కదా, అసురుడు మనకి దేవతలు కొట్టుకున్నారు, కింద నుంచి అమృతం రావాలి. సో అమృతం వచ్చినప్పుడు దాంతోపాటు ఎప్పటికైనా సరే మనకి ఒక మంచి జరుగుతున్నప్పుడు ఒక చిన్న చెడు కూడా ఉంటుందన్నమాట. అందుకనే ఎప్పుడు చెప్తూ ఉంటాం, మొత్తం వైట్గా ఉన్న దాంట్లో ఒక స్మాల్ బ్లాక్ ఉంటుంది, మొత్తం బ్లాక్ ఉన్న దాంట్లో వైట్ కూడా ఉంటుంది. సో కొంతవరకు ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ అనేది కలయిక. సో అమృతం వచ్చినప్పుడు ఆలాహలం కూడా వచ్చింది, అంటే పాయిజన్ వచ్చింది దాంట్లోంచి సముద్ర మదనం చేసినప్పుడు. సో ఈ ఆలాహలాన్ని తాగిన రోజు, శివుడు తాగిన రోజు ఈ రోజు అని ఒక ఐదీకం అంటే నమ్మకం అనమాట. అది పురాణాల్లో కూడా ఉన్నాయి. సో తాగిన రోజు అందుకనే మనం నీలకంఠుడు అని చెప్తూ ఉంటాం, అంటే కంఠం త్రోటేమో బ్లూగా ఉంటుంది. సో అదే రోజు మనకి తెలుసు కంఠంలో ఏముంటుంది, శివుడికి పావులు ఉంటాయి. సో పావుల్ని కూడా కొలవాలి. అలాగే మనం ఏంటంటే నాగుల్ని కొలిచినప్పుడు ఎప్పటికైనా పిల్లలకి ఏవి ప్రాబ్లం రాకుండా ఉండడం. అండ్ ఆల్సో ఏంటంటే మనకి సర్పదోషాలు, కాలు సర్పదోషాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దోషం ఉంటుంది. జనరల్ సర్పదోషాలు 12 సర్పదోషాలు ఉంటాయి ఒక జాతకం మనం చూసినప్పుడు. అందరికీ కొద్దో గొప్ప సర్పదోషాలు అనేవి ఉంటాయన్నమాట. ఇవన్నీ నివారణం చేసుకోవడానికి అలాగే ఏంటంటే ఇంకా ముందు ఫ్యూచర్లో కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు బాగుండాలి అనడానికి ఎప్పటికైనా ఆడవాళ్ళు పూజ అనమాట. ఆడవాళ్ళు వెళ్ళి చేసుకునే ఒక పూజ నాగుల చవితి. నాగుల చవితి రోజు ఏంటంటే శుభ్రంగా స్నానం చేసి ఆ రోజు ఉపాసన కూడా అంటే ఉపాసన చేయడం. సో ఆ రోజు ఏంటంటే శుభ్రంగా స్నానాలు చేసి, పొద్దునే స్నానాలు చేసి ఉపవాసం ఉండి అలాగే పూజ చేయడం అనేది ఒక అన్మైత్ అనమాట. అది 2 విధంగా చేసుకోవచ్చు. ఒకటి గుడికెళ్ళి చేసుకోవచ్చు, ఇంకోటి ఏంటంటే ఇంట్లో కూడా ప్రతిమ పెట్టుకుని కూడా చేసుకోవచ్చు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే పావు పుట్టల దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళు వెళ్ళి పాలు పోయడం, అలాగే ఏంటంటే మనకి ప్రసాదాలు పెట్టడం, అలాగే పసుపు కుంకలతో పూజ చేయడం, పువ్వులతో పూజ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అనాదిగా వస్తున్న ఒక పద్ధతి, ఇవాళ నేను కొత్తగా చెప్పింది ఏం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే చాలా నమ్మకం ఎక్కువ, అంటే ఏంటి పావుది బ్లెస్సింగ్ అంటే నాగేంద్రుడి బ్లెస్సింగ్ ఉంటే పిల్లలు కాకుండా కుటుంబం కూడా బాగుంటుంది, అలాగే అభివృద్ధి చెందుతారు అనేది ఒక నమ్మకం అన్నమాట. అదొకటి కాదు, లక్ ఎక్కువ ఉంటుంది, అంటే ఏంటి మనకి నేచర్ కూడా సహకరిస్తుంది అని ఒక పాయింట్ అన్నమాట. సో ఎప్పటికైనా బ్లెస్సింగ్ ఉంటే అంటే మిగతా ప్రాణుల బ్లెస్సింగ్ ఉంటే మనకి ఎప్పుడైనా మనం చూసామంటే శివుడికి ఉంటుంది కానీ మన విష్ణుమూర్తి కూడా పావు మీద పడుకుని ఉంటారు. సో పావులు అనేది మనకి ఎక్కడైనా మనం చూస్తూనే ఉంటున్నాం కనుక తప్పక కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే బ్లెస్సింగ్ తీసుకోవడం, ఏ ప్రాణిది అయితే ఏంటి మనకి విశ్వం బ్లెస్సింగ్ ఇచ్చినట్టే కదా. సో బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ కనుక ఇలా చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఏంటంటే ప్రతిమ పెట్టుకుని కొంతమందికి ఏంటంటే ఆల్మైతే ఉంటుంది మనకి దేవుడి గదిలో పీటలో పీట సింహాసనం పెట్టుకొని దాంట్లో విగ్రహాలు పెట్టుకుంటాం దాంట్లో కూడా నాగుల ప్రతిమ అంతా పెట్టుకుంటారు అలాగే చాలా మంది శివుణ్ణి కొల్చేవాళ్ళు తప్పక అక్కడ ఒక రూపం ఉంటుందన్నమాట అలాగే ఇంకోటి ఏంటంటే మనం ద్వారం ఉంటుంది కదా మనకి మెయిన్ ద్వారం మనకి ఇంటికి గుమ్మం అనుకుందాం అక్కడి నుంచి వచ్చేప్పుడు ఎదురుకుండా పావుల్ని పెట్టడం కూడా పావుల ప్రతిమ పెట్టడం కూడా దృష్టి తగలకుండా పెట్టడం కూడా ఆన్మైత్ అన్నమాట ప్రసాదాలు ఏం చేసుకుంటారంటే ఆ రోజు నువ్వులు అలాగే బెల్లం ఎక్కువ అంటే పావుల పుట్ట దగ్గర కూడా పెట్టచ్చు అదేంటంటే యాక్చువల్గాను పావులు యాంట్ హిల్ అంటూ ఉన్నది అది చీమలు చేస్తాయి యాక్చువల్గాను అది పుట్ట కూడా చీమలు చేసేదే సో ఇప్పుడు ఏ ప్రాణికైనా మనం పాలు పోసినప్పుడు ఒక ప్రాణి తింటున్నట్టు మనకి లెక్క అన్నమాట సో మనకి అనాదిగా వస్తున్న ఒక పద్ధతి ఇదంతాను అండ్ ఆ రోజు ఏంటంటే ఎక్కువ మనం కొలవడం ఉపాసన అని చెప్పాను ఇందాక ఉపాసన చేయడం కానీ కొలవడం కానీ ప్రార్థన చేసుకోవడం కానీ ఎక్కువ ఆ రోజు సో తప్పక ఇవన్నీ చేసుకోవచ్చు అలాగే పాలు పోయడం ఇంకా ఏం చేయొచ్చు అంటే పాలు పోయడం తప్ప ఇంకా పాలు ఒక గిన్నెలో తీసుకెళ్ళి పెడతారు కూడా బయట కూడా పెడతారు పుట్టలో పాలు పోయకుండా బయట పెట్టడం కూడా జరుగుతుంది అలాగే ఏంటంటే బియ్యం బ్రేక్ చేసి అంటే 2 కింద చేసి 3 కింద కొంచెం పెద్దగా విరగొట్టి బియ్యాన్ని పాయసం చేసి అక్కడ పెట్టడం కూడా ఆన్మాయితీ కింద వస్తుందన్నమాట సో ఈ రోజు అంటే పెద్ద పండగగా అంటే కోలాహలంగా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండదు కానీ బట్ ఇలాంటివన్నీ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఎప్పటికైనా సంపద కావాలి అనేది దృష్టి మనకి ఎప్పటికైనా ఎవరైనా కావాలని అంటారు వద్దని ఎవరు అంటారు సో ఇదంతా ఏంటంటే దోషాలు పోయి మనకి మంచి రోజులు రావాలి అలాగే పిల్లలు అభివృద్ధి చెందాలి అనడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు అలాగే కూడాను ఏ జాతకంలో అయినా దోషం ఉంటే అంటే సర్పదోషాలు అనేవి కాస్త కొద్దో అన్ని జాతకాల్లోనూ ఉంటాయి సో ఈ దోషాలు తొలగిపోయి పిల్లలు బాగా పైకి రావాలి అనడానికి మనం చేస్తూ ఉంటాం అన్నమాట అలాగే ఏంటంటే పిల్లలు పుట్టని వాళ్ళు బోళ్ళంతమంది ఉంటారు సో ఈ దోషం ఉన్న వాళ్ళకి జాతకంలో ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం అనేది కామన్ అన్నమాట సో దాని గురించి కూడా మాట్లాడదాము కానీ జనరల్గా మనం చూసాము అంటే సర్పదోషాలకి ఎప్పటికైనా మనం పూర్వజన్మ కర్మ అంటాం అన్నమాట ఏదో ఒక పాపం చేసుకున్నప్పుడు లేకపోతే ఏ కర్మ మిగిలిపోయినప్పుడు అలాంటి టైంలో ఇవి జాతకాల్లో కనిపిస్తూ ఉంటాయి అంటారనమాట సో ఇవన్నీ నివారణ అవ్వాలి ఇవన్నీ తొలగిపోవాలి అన్నప్పుడు ఇలాంటి పూజలు చేయవలసిందే పూజలు చేసి బాగా కొలుచుకోవాలి అంటే కొలవడం అంటే ఏంటంటే నిష్ఠగా పూజలు చేసుకుని మనకేం కావాలో అది కోరుకోవాలి అలాగే పిల్లలు పైకి రావాలని కోరుకున్నప్పుడు తప్పక అది జరుగుతుందన్నమాట మనకి అలాగే అన్ని ప్రాణుల బ్లెస్సింగ్ కూడా ఉంటుంది మనకి నేచర్ బ్లెస్సింగ్ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ చేసినప్పుడు మనకు గుర్తొస్తుంది ఒక విషప్రాణిని కూడా మనం కొలుస్తున్నాం కొలిచినప్పుడు ఏమవుతుందంటే మనం దగ్గర అవుతాం నేచర్కి నేచర్లో ఉన్న అన్నిటికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది అందరికీ అర్థం అవుతుంది ఇవన్నీ మనం అనాదిగా వస్తున్న పద్ధతి నేను చెప్పినట్టు ఇది మనం చేసినప్పుడు మనం ఏం నేర్పుతాం మన పిల్లలకు కూడా నేర్పుతున్నాం అందరితో సన్నిహితంగా ఉండాలి నేచర్తో మనం ఏంటంటే కలిసిమెలిసి ఉండాలి అనడానికి ఇది ప్రత్యేకంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట ఈ ప్రసాదాలు చేయొచ్చు అలాగే ఏంటంటే గుడ్లు కూడా ఇస్తూ ఉంటారు మనం నాన్ వెజ్ కింద వస్తుంది కానీ ఏంటంటే గుడ్లు పావులు తింటాయి కనుక తప్పక తింటాయి సో తింటాయి కనుక ఇవ్వడం అనేది మనం ఎక్కువ మనం కొలవడం మన నాగేంద్రుడు అంటే కోబ్రానే కొలుస్తాం పడగెత్తే కోబ్రా నెక్కు పావులు చాలా వెరైటీస్ ఉంటాయి మనకి కోబ్రా నెక్కు కొలుస్తాం కనుక తప్పక కొలుస్తూ ఉంటాం కనుక తప్పక ఏంటంటే అవి గుడ్లు అనేవి తింటాయి అన్నమాట సో తప్పక ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మనం చూసామంటే శక్తికి కూడా మనం చేస్తూ ఉంటాం బలిస్తూ ఉంటారు సో ఇవేంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నమ్మకం అనేది ఉంటుంది ఇది ఎక్కువ మనం ఏంటంటే నాగుల చవితి కానీ లేకపోతే నాగపంచమి కానీ అలాగే షష్ఠి కూడా ఉంటుంది ఇవన్నీ ఎప్పుడు చేస్తామంటే షష్ఠి అంటే మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామికి చెప్తూ ఉంటాము ఇవన్నీ ఎక్కడ సౌత్ ఇండియాలో ఎక్కువ మనకి నార్త్ ఇండియా కన్నా అండ్ ఆల్సో ఇదేంటంటే ముత్తైదులు చేసుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు అలాగే ఏంటంటే ఈ పూజలు చేసుకునే ఎస్పెషల్లీ నాగుల చవితిది చేసుకున్నప్పుడు ఏంటంటే మంచి హస్బెండ్ రావాలని కూడా కన్యలు కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట సో అందరికీ బ్లెస్సింగ్ కావాలి కదా ఇప్పుడు లైఫ్ అంటే అన్నీ కావాలి కదా మనకి ఉత్తి డబ్బు ఒకటి ఉంటే ఏం చేసుకుంటాము మిగతా అన్నీ ఉండాలి డబ్బు కూడా ఖర్చు పెట్టుకుంటేనే ఆనందం సంపద అనేది ఖర్చు పెట్టుకోవాలి అది ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలి అంటే లైఫ్ బాగుండాలి ఫిజికల్ హెల్త్ ఉండాలి అన్నీ ఉండాలి మనకి సో ఇవన్నీ రావాలి అంటే తప్పక నాగుల చవితి లాంటి పూజలు చేయాలి చేసి ఏంటంటే అన్ని బ్లెస్సింగ్స్ పొందాలి. అండ్ ఆల్సో ఏంటంటే ఎప్పటికైనా నేను చెప్పినట్టు ఆడవాళ్ళ పండుగ అని ఎప్పటికైనా పిల్లలు ఎస్పెషల్లీ తల్లికి పిల్లలు పైకి రావాలని ఏ తల్లికి ఉండదు. పిల్లలేమో ఇలా చెడిపోవాలని ఎవరు అనుకోరు. సో మంచి దారిలో పెడదామని అనుకుంటారు. సో ఇవన్నీ ఏంటంటే పిల్లలు దారిలో పడాలి, అలాగే యూనివర్స్ బ్లెస్సింగ్ కావాలి, మనకి శివుడు బ్లెస్సింగ్ కావాలి ఎస్పెషల్లీ కార్తీక మాసంలో అని విశిష్టంగా చేసుకునే ఒక పూజే నాగుల చవితి. మేడం ఇప్పుడు మనం సర్పదోషం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాలుగో సర్పదోషం అంటే మనకి రాశి ప్రకారం చెప్తున్నాను కాబట్టి నాలుగో సర్పదోషం గురించి. అదే రాశి ప్రకారం అంటే ప్రేక్షకులకు అర్థం అవుతుందని, జాతకం చూసినప్పుడు అది లగ్నం పట్టి మనం చూసుకోవాలన్నమాట. ఫస్ట్ హౌస్ ఎక్కడ ఉంది అలాగా. ఇప్పుడు మనం ఎప్పటికైనా జాతకం జోడియాక్ అంటే మనం చక్రం చూసినప్పుడు మనకి మొదటి ఇల్లు ఎప్పటికైనా మనకి మేషమే అవుతుంది. సో ఇప్పుడు నాలుగోది మనం మాట్లాడుకుంటున్నాము, దానికి శంఖ కాలసర్ప దోషం అంటారు, శంఖపల్ అంటారు. సో దాని ఏంటంటే నాలుగో ఇంట్లో రాహు ఉండడము, అలాగే పదో ఇంట్లో మనకి కేతు ఉండడం. అంటే నాలుగో ఇల్లు మనకేమో కర్కాటకం అయింది, సో పదో ఇల్లు అంటే మనకి ఏంటంటే మకరం అయింది అనమాట, కేతు ఉండడం. అంటే రాహు కేతు మధ్యన ప్లానెట్స్ ఏమున్నాయని కూడా చూసుకోవాలి. ఇది మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం కనుక ఏమవుతుంది అనేది మాట్లాడుకుందాం. బేసిక్గా ఏంటంటే మదర్తో అంత రిలేషన్షిప్ బాగుండదు, అలాగే మనం చూసామంటే ఫాదర్తో కూడా అవ్వచ్చు. పేరెంట్స్తో పెద్దవాళ్ళతో కొంచెం రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది ఈ సర్పదోషం ఉండడం మూలాన్ని. అదొకటి కాకుండా లాంగ్ టర్మ్ ప్రాస్పరిటీ నిలవదు. అంటే ఏంటంటే నిలవడం అంటే ఏంటి, ఎంత వర్క్ చేసినా కూడా డబ్బు వస్తుంది కానీ డబ్బు నిలవదు. ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కొంచెం ఎత్తు తగ్గులు ఎక్కువ ఉంటాయి అని చెప్పడానికి అనమాట. ఇదేంటంటే ఎక్స్టెండ్ చేసినప్పుడు పిల్లలకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా జనరేషన్స్ కూడా వెళ్తూ ఉంటుంది అనమాట. సో తప్పక వీళ్ళు ఏంటంటే దృష్టి తగిలినట్టే ఉంటూ ఉంటుంది కూడాను సమ్టైమ్స్. ఎందుకంటే మదర్తో పాటు అందరితో జనరేషన్స్ కూడా ఇది కలయిక ఉంది కనుక తప్పక వీళ్ళ ఎక్కువ రెమెడియల్ మెషర్స్ చేసుకోవాలి అనేది ఒక పాయింట్ అనమాట. ఏమేమి చేసుకోవాలి అంటే ఒక హనుమంతుడికే మనం చేయాలి, కానీ ఏంటంటే సాఫ్రాన్ కలర్ క్లాత్ అంటే మనకి సాఫ్రాన్ అంతే తెలుసు కదా, ఆ క్లాత్లో కుంకుమ కలర్ అంటాం మనం. సాఫ్రాన్ అంటే కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉంటుంది, ఆరెంజ్ రెడ్ షేడ్. అది తీసుకుని దాంట్లో ఒక కొబ్బరికాయ, అలాగే ఏంటంటే కొన్ని లవంగాలు అన్ని వేసేసుకుని గురువింద సీడ్స్ కూడా వేసుకుని అది హనుమంతుడి దగ్గర పెట్టి పూజ చేసేసి అది మనమేమో ద్వారానికి కట్టుకుంటే ఎదురుకుండా బయట అనమాట కట్టుకుంటే కొంతవరకు నరదృష్టి అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. సో ఇవి చేసుకుంటే చాలా చాలా మంచిది. అలాగే మనం ఏంటంటే ఎప్పటికైనాను మనం అలాగే రాహుకేతు యంత్రం ఉంటుంది, అది సిల్వర్లో చేయించుకుని మనం పూజ చేయడం అనేది మంచిదన్నమాట. అలాగే మనం చూసాము అంటే కొబ్బరి బొండాలు కూడా మనం కోకోనట్ అనేది కొట్టి మనం నీళ్లు పోస్తూ ఉంటాం కదా, సో యంత్రానికి అలా పూజ చేసినా కూడా చాలా చాలా మంచిది. ఇవన్నీ ఈ మూడు చేసుకుంటే ఇంకా మంచిది అనమాట. ఎప్పటికైనా మనం ఎక్కువ చెప్పేది ఏంటంటే కాలసర్ప దోషానికి మనకి శివుడు చెప్తాం, నెక్స్ట్ హనుమంతుడినే చెప్పుకుంటాము. సో రుద్రాభిషేకం కూడా మనం చేసుకోవచ్చు. అలాగే కాలసర్ప దోష నివారణ పూజలన్నీ కూడా మనం ద్వాదశ లింగాలు ఉంటాయి కదా ఆ పుణ్యక్షేత్రాల్లో చేయించుకోవడం అనేది చాలా మంచిది. చాలా మంది ఏంటంటే కాళహస్తిలో చేయించుకుంటారు, అలాగే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అక్కడ కూడా చేయించుకుంటూ ఉంటారనమాట. సో ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే ఇంకా బాగుంటుంది. మేడం ఇప్పుడు మనం జాతకం చూసుకుంటూ ఉంటాం, జాతకం చూసుకునే టైంలో చాలా మంది అంటూ ఉంటారు ఏమనంటే కాలసర్ప దోషం ఉంది మీ జాతకంలో, భయపడుతూ ఉంటాం కూడా. అంటే ఎలాంటి నెగిటివిటీ వస్తుందో, అంటే మనకి రాకపోయినా సరే మన పిల్లలకి ఇన్ ఫ్యూచర్ జనరేషన్స్ వస్తాయని, కొంతమంది ఏమో పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ వల్ల ఏదో చేసిన కర్మ వల్ల మీరు ఈ జన్మలో అనుభవిస్తున్నారు అని చెప్తూ ఉంటారు. నాగుల చవితి వస్తుంది కాబట్టి నాగుల చవితి అంటేనే మనము ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. వీటికి పరిహారం ఏం చేసుకోవచ్చు ఒకటి, ఇంకొకటి ఏంటంటే మనం సర్పదోషంకి అసలు ఎందుకు వస్తుంది అని దాని గురించి ఒకసారి చెప్పండి. షూర్. కాలసర్ప దోషం అనేది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ దోషం కింద మనం తీసుకుంటాము. అది ఒక నెగిటివ్ కింద తీసుకుంటాము. దాంట్లోనే అంటే అమృత కాలసర్ప దోషం అని కూడా ఉందన్నమాట. అది పాజిటివ్, అది జవహర్లాల్ నెహ్రూ జాతకంలో ఉంది అని చెప్తూ ఉంటారు. సో ఏంటంటే కాలసర్ప దోషం అంటే అసలు ఏంటి అని తెలుసుకుంటే నివారణ చేయడం కూడా ఈజీ అవుతుంది. కాలసర్ప దోషం అంటే ఏంటంటే ఇప్పుడు అన్ని ప్లానెట్స్ మనందరికీ తెలుసు, 9 ప్లానెట్స్ ఉన్నాయి, 9 ప్లానెట్స్ ఉన్నాయని తెలుసు, అలాగే 12 రాసులు ఉన్నాయని తెలుసు. ఈ 9 ప్లానెట్స్ రాహు కేతు మధ్యలో ఉండడమే కాలసర్ప దోషం. అంటే ఫుల్గా ఉంది, ఫుల్ దోషం ఉంది అని అర్థం. అందుకనే ఏంటంటే పాస్ట్ బర్త్స్ అంటే ఏంటి ప్రీవియస్ కర్మాస్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు పుట్టింది కూడా పాత కర్మల వల్లనే మనం పూర్వజన్మ కర్మల మూలానే అది నెగటివ్ కర్మ మనం మాట్లాడుకునేది దాని మూలానే ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ పుట్టుక కూడా వచ్చింది అలాగే అది ప్రతిబింబిస్తోంది జాతకంలో అని కాలసర్ప దోషం మూలానే తెలుస్తూ ఉంటుందన్నమాట అలాగే ఏంటంటే దీంట్లో మార్స్ అంటే కుజుడు బాగా స్ట్రాంగ్ అయ్యి ఈ కాలసర్ప దోషంలోనే బాగా స్ట్రాంగ్ అయ్యి అండ్ ఆల్సో ఏంటంటే రాహుతో ఉండడం రాహుతో అయినా సరే వేరే ప్లానెట్స్ స్ట్రాంగ్ ప్లానెట్స్తో ఉండడం రాహు మెయిన్ అనుకో ఎందుకంటే రాహు కేతు మధ్యనే ఇవన్నీ వస్తున్నాయి కనుక సో ఉండడమే మళ్ళీ ఏంటంటే అమృత అంటే పాజిటివ్ కాలసర్ప దోషం కింద తీసుకుంటాం అనమాట సో ఇదేంటంటే ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఇస్తాయి అనమాట అంటే ఏంటంటే ఏది అనుకుంటే అది జరుగుతుంది ఫస్ట్ స్టార్టింగ్ భర్త ఇప్పుడు కొంచెం పెరుగుతున్నప్పుడు భర్త అంటే పుట్టినప్పుడు కొంచెం పెరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇది మాత్రం అమృతం కింద మారుతుంది తర్వాత అని చెప్తూ ఉంటారనమాట అలాగే ఉన్నత స్థాయికి వెళ్ళడం కానీ ఉన్నత పొజిషన్కి వెళ్ళడం కానీ నలుగురిని సాధించే పొజిషన్కి రావడం కానీ ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఏంటంటే 12 సర్పదోషాలు అనేవి చిన్న చిన్న సర్పదోషాలు ఉంటాయి కాలసర్ప దోషం అనేది ఏంటంటే నేను చెప్పినట్టు అన్ని ప్లానెట్స్ రాహు కేతు మధ్యలో ఉండడం దీనికి తప్పక నివారణి చేసుకుంటూనే ఉండాలి మనం ఏంటంటే కాళహస్తికి వెళ్ళి రాహు కేతు పూజలు అంటాము అది చేసుకోవచ్చు అలాగే ఏంటంటే కాలసర్ప దోష నివారణ పూజలు చేస్తూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా అక్కడ చేస్తూ ఉంటారనమాట పూజలు ఎందుకంటే ఎప్పుడు శివుడిని మనం ఎక్కువ తలుచుకుంటాం సర్పదోషాలు ఉన్నప్పుడు సో ఇంకోటి ఏంటంటే నివారణ ఏంటంటే మనం రుద్రాభిషేకం చేయించుకోవడం రెగ్యులర్గా చేయించుకోవడం అనేది ఒక పాయింట్ అనమాట అలాగే మనం చూసాము అంటే శక్తికి కూడా చేయాలి పూజలు రెండు చేయాలి శివుడికి చేసినప్పుడు శక్తికి కూడా చేయొచ్చు రెండు చేయొచ్చు అండ్ ఆల్సో మనం ఎందుకని అంత భయపడతారు అంటే అన్నీ స్తంభించిపోతాయి అంటే ఏంటంటే ఏదైనా ప్రయత్నించినా కూడా అవ్వదన్నమాట దీనికి జాతకంలో ఉంటే మనకు పరిపూర్ణంగా ఉంటే తప్ప ఏమవుతుందంటే 30 ఏళ్ళు దాటే వరకు ఏమి ప్రయత్నం చేసినా రాదు ఎస్పెషలీ కెరియర్ విషయంలో అంటే రిజల్ట్స్ రావాలి కదా మనం ప్రయత్నం చేస్తాం మనం చదువుకుంటాం చదువుకున్నప్పుడు కూడా చదువు ఆగే ఛాన్సెస్ కూడా ఉంటాయి చాలా మటుకు అలాగే ఏంటంటే పెళ్ళిళ్ళలో కూడా కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి పిల్లలు పుట్టుకపోవడము సిమ్టమ్స్ అంటే ఇది మెడికల్ ఇష్యూ కాదు కనుక సిమ్టమ్స్ అనేది ఎలా ఉంటుందంటే అంటే సూచనలు అంటాము సిమ్టమ్స్ అనము సూచనలు తెలుస్తాయి ఎందుకంటే చిన్నప్పుడు చాలా ప్రయత్నం చేసి ఫస్ట్ రావాలి అనుకున్న వాళ్ళు రాలేకపోవచ్చు ఫస్ట్ రావాలి అంత బాగా చదువుతారు మేధస్సు ఉంటుంది మళ్ళీ వాళ్ళకేం తక్కువ ఉండదు మేధస్సు ఉంటుంది ఇంటెలెక్ట్ ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఏదో ఒక కారణం మూలాన వాళ్ళు పైకి రాలేకపోతారు సో ఇదంతా ఏంటంటే మనం జాతకం చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది తప్పక నివారణి పూజలు మొత్తం పూజలు హోమాలు ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది అనమాట రెండు ఉన్నాయి మనం ఎప్పుడు షష్ఠి కూడా మాట్లాడతాం నాగుల చవితి ఒకటి మాట్లాడతాం నాగ పంచమి మాట్లాడతాము మళ్ళా షష్ఠి కూడా మాట్లాడతాం షష్ఠి అనేది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి చెప్తాం అంటే మన కార్తికేయ మనకు తెలుసు కదా ఎక్కువ పూజలు చేయమని చెప్తూ ఉంటాం అనమాట ఈ అంటే ఇవన్నీ సరే పెరిగి పెళ్ళైపోయిన తర్వాత పిల్లలు పుట్టుకోవచ్చు చైల్డ్ బర్త్ ప్రాబ్లమ్స్ చైల్డ్ బర్త్లో ఏంటంటే మళ్ళీ వికలాంగుల కింద పుట్టడం కానీ ఏదో ఒక డిఫార్మిటీతో పుట్టడం కానీ పిల్లలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అది కాకుండాను ఇంకోటి ఏంటంటే పిల్లలు పైకి రాకపోవడం అంటే ఇబ్బంది పెట్టడం పేరెంట్స్ని సో ఇవన్నీ ఏంటంటే ఎంత మోతాదులో ఉంది 100%, 90%, 50% ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ చూసుకుని నివారణ చేసుకోవాలి చాలామంది అడుగుతాను నేను చేస్తాను అంటూ ఉంటారు కాళహస్తిలో నేను వెళ్ళి చేస్తాను పూజ ఎలాగా సో ఒక్కసారి చేస్తే ఇప్పుడు ఒకసారి నువ్వు యాంటీబయాటిక్ వేసుకుంటే మళ్ళీ జ్వరం రాదా నీకు ఎందుకు వస్తుంది నువ్వు వేసుకున్నావు కదా యాంటీబయాటిక్ మరి ఎందుకు రావాలి రాకూడదు కదా అంటే వైరసెస్ కూడా మారుతూ ఉంటాయి ఏదైనా సరే మనం రెగ్యులర్గా చేసుకున్నప్పుడు ఏదైనా రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది మనం ఏ రాయాలి ఫస్ట్ స్కూల్కి వెళ్ళగానే ఏం రాయిస్తారు ఏ రాయిస్తారు ఒకసారి రాస్తే వచ్చిందా కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అలాగే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ చేయాలి అంటే నీకు ఎప్పటికైనా పనికి రావాలి ఫ్యూచర్లో అంటే పూజలు రెగ్యులర్గా చేసుకోవాలి రెగ్యులర్గా చేసుకోవాలి అంటే ఒక 6 మంత్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి మీ దాంట్లో జాతక రీత్యా ఎట్లా ఉందో చూసుకుని చేసుకోవడం అనేది ఉంటుందన్నమాట ఇవన్నీ ఏంటంటే ఎందుకు చెప్తున్నాము అంటే రేపటి ఎప్పటికైనా మనకి ఫ్యూచర్ బాగుండాలి ఫ్యూచర్ తప్పక బాగుండాలి సో ఇప్పుడు నేను బాధపడుతున్నాను కనుక ఫ్యూచర్లో కూడా నేను బాధపడాలా లేదు కదా సో అందుకనే నివారణ చేసుకోవాలి రెమెడియల్ మెషర్స్ చేసుకోవాలన్నమాట సో తప్పక ఈ రెమెడియల్ మెషర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు आफ्टर 30 years నేను చెప్పగా 30-32 years కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా అవ్వవు 33+ లో పెళ్ళి అవుతూ ఉంటాయి అదేంటంటే ఇది కొంచెం దాని ప్రభావం తగ్గుతుందన్నమాట కాలసర్ప దోష ప్రభావం అప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి మంచి వాళ్ళు రావడం కాదు తప్పక ఫస్ట్ 30 years అనేది అసలు ఏమి చేయ స్తంభించిపోతుంది ఏమి చేయని నేను అలాంటి జాతకాలు చూస్తున్నాను అసలు ఏమి చేయనివ్వదు సో నేను ప్రయత్నించిన పనులవు అలాంటి ఒక సిచువేషన్ ఎవరికైనా ఏమవుతుందంటే ఏంటి లైఫ్ మీద పట్టుపోతుంది అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అలా జరుగుతున్నప్పుడు యాంగ్జైటీ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతుంది దీంట్లోనే కాలసర్ప దోషమే ఉంది అని చెప్పి బాధపడకుండా అది ఎంత మోతాదులో ఉంది అని చూసి దాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట ఎప్పటికైనా కెరియర్లో ఇబ్బందులు వస్తే అంటే మనం చేసే పనిలో అలా చేసే బిజినెస్లో ఇబ్బందులు వచ్చి అన్నిట్లోనూ అడ్డంగాలు వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేయగలరు రెమెడియల్ మెషర్స్ చేయాలి సో తప్పక ఈ రెమెడియల్ మెషర్స్ చేయొచ్చు ఎలాగో ఇప్పుడు నాగుల చవితి వస్తుంది కనుక తప్పక అది సద్వినియోగం చేసుకోవచ్చు వెళ్ళి పూజలు చేసుకోవచ్చు ఆడవాళ్ళే చేయాలని ఏముంది అందరూ చేసుకోవచ్చు పూజలు అందరికీ ఉంటుంది జాతక రీత్యా అందరికీ కొద్ది గొప్ప దోషాలు ఉంటూనే ఉంటాయి సో తప్పక చేసుకోవడం మంచిది గుళ్ళకి వెళ్ళడంలో ఏముంది పాజిటివ్గా మనం చెప్తున్నాం మంచి మాట నిర్వహిస్తే మంచిది వాళ్ళకే మంచిది అంతే కదా సో గుడికి వెళ్ళి చేసుకోవచ్చు పావుపుట్టలో పాలు పోయడం కానీ మీకు అంత నమ్మకం లేకపోతే ఇంట్లో ప్రతిమ పెట్టుకుని చేయడం కానీ ఆ రోజు మాత్రం కొంచెం ధ్యాస పెట్టి ప్రార్థించడం అలాగే కొంతవరకు ఉపాసన చేయడం అలాగే ఏంటంటే రుద్రం వినడము అలాగే శివుడికి ఏదైనా సరే ఏ స్తోత్రమైనా చేసుకోవడం ఆ రోజు మంచిది అండ్ నాగేంద్రహారాయనే మొదలెడతాం మనం ఒక స్తోత్రాలన్నీ శివుడు స్తోత్ర సో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు మీరు చేయలేకపోతే వినొచ్చు కూడాను ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ దొరుకుతున్నాయి కదా అన్నీ ఈజీగా కనుక్కోవచ్చు ఈజీగా చేయొచ్చు అండ్ ఆల్సో ఏంటంటే ఇది పాలిటీషియన్స్ కూడా బాగా పనికొస్తుంది అంటే నివారణ చేసినప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ అవుతాయి సో తప్పక చేసుకుంటే కనుక చాలా మంచిదన్నమాట మరి చూసారు కదా మీ జన్మ జాతకంలో కనుక ఒకవేళ కాలసర్ప దోషం కనుక ఉంటే ఖచ్చితంగా మేడంని కాంటాక్ట్ అవ్వండి కింద స్క్రోల్ అయిన నెంబర్ అవ్వచ్చు ఈమెయిల్ ఐడికైనా కాంటాక్ట్ అవ్వండి ఆర్ఎల్స్ మేడం చెప్పిన పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టుకుంటారని ఆశిస్తూ మరో కంటెంట్తో కలుద్దాం అంతవరకు సెలవు